ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకనీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది హైదరాబాద్ లొకేషన్ ఉన్న మైండ్ స్పేస్ హైదరాబాద్ లొకేషన్ నుండి ఆప్టిమమ్ కంపెనీ వాళ్ళు వచ్చే ఆప్టిమమ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో చార్ట్ ప్రాసెస్ చార్ట్ సపోర్ట్ కింద యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బేస్ చేసుకొని ఈ యొక్క ఆప్టిమమ్ కంపెనీ వాళ్ళు వాకిన్ ఫార్ ఫ్రెషర్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు సో టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే ఫోర్టీన్త్ అక్టోబర్ నాడు వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏమికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఆప్టో ఇట్ హెల్త్ గ్రూప్ ఆఫ్ క్రమేడ్ మైండ్ స్పేస్ కంపెనీ హైదరాబాద్ అనమాట ఈ యొక్క లొకేషన్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది మరిన్ని వివరాలు కూడా నేను వీడియో కింద డెప్స్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి హండ్రెడ్ ఓపెనింగ్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు గైస్ ఒక బల్క్ హైరింగ్ అని చెప్పుకోవచ్చు సో ఇక యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో దీంట్లో మనకి బేసిక్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లైక్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలి సో థర్టీ వర్డ్స్ ఫర్ మినేటు మంచి టైపింగ్ స్పీడ్స్ ఉన్నవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదేవిధంగా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు తర్వాత ఫ్లెక్సిబిలిటీ అడ్వకేట్ నీ టు అబ్బిటీ అడాప్ట్ కంటిన్యూ చేంజ్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట మీరు సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ లైక్ బీఈ బీటెక్ కావచ్చు పీజీ కావచ్చు సారీ పీజీ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట బీఈ బీటెక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే వచ్చ సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ అండ్ అదర్ విషయానికి వస్తే కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్గా ఉంటుంది తర్వాత సేల్స్ అండ్ అకౌంట్ మేనేజర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది తర్వాత మనకి హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ ఎన్విరాన్మెంట్ తర్వాత లైక్ ఫెమిలియర్ విత్ మెడికల్ టర్మినాలజీ హెల్త్ ప్లాన్ డాక్యుమెంట్స్ బెనిఫిట్స్ ప్లాన్ డిజైన్ తర్వాత సోషల్ వర్క్ బిహేవియర్ హెల్త్ ఇలాంటి కొన్ని ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సాఫ్ట్ స్కిల్స్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ ప్రూవ్ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అక్యురేట్లీ అండ్ క్రియేటిబిలిటీ తర్వాత సాలిడ్ కీబోర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ హెల్ప్ డెస్క్ ఆర్డరింగ్ ఆర్ సిఎంఆర్ సాఫ్ట్వేర్ తర్వాత డెమోన్స్ట్రేట్ అబిలిటీ టు అచీవ్ సర్వీస్ గోల్స్ సక్సెస్ ఇన్ హెల్త్ ఆటోమేటెడ్ ఎర్విరామిట్లా కొన్ని డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో పర్ఫామెంట్ బేస్ చేసుకుని ఇన్సెంటివ్స్ ఉంటే మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు టూ వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సో ఇంటర్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కనుక మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది తర్వాత గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాల్సి అయితే ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది రేపు పద్నాలుగు తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున అన్నాడు కెరీర్ విత్ యునైటెడ్ హెల్త్ కేర్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు గూగుల్ చేసినా సరే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఫ్రెండ్స్